మనిషిలో ఉన్న అసలు ఆత్మను తొక్కేసి ఆకాశం నుంచి ఒక అతీత శక్తి ఆ శరీరంలోకి వచ్చి అల్ల కల్లోలం చేయటమే దెయ్యం పట్టడంగా మన వాళ్లు చెబుతారు అదో భయానక సన్నివేశం పిచ్చితనానికి దగ్గరగా ఉన్మాదానికి చేరువుగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య దయ్యాలు చేతబడులు తాంత్రిక ప్రయోగాలు పెరిగిపోతున్నాయి రాయలసీమలోని ఒక గ్రామం అది ఇక్కడ ఈ అమ్మాయికి దయ్యం పట్టిందట అదిగో అలా పోనకు వచ్చినట్టు ఎలా ఊగిపోతుందో చూస్తే అసలు సంగతి తెలుస్తుంది ఊరు ఊరంతా ఏకమైనా ఎవ్వరూ ఆమె నాపలేరు వింతగా చూస్తారు ఆమె నడక మాట అంత భయంకరం బంధువులు ఓదార్చటానికి పోతే వారికి కూడా దయ్యం పడుతుంది అక్కడ ఇక వేరంగమే వీరంగం ఇప్పుడు ఆ దయ్యాన్ని వదిలించే మహామాంత్రికుడు ఎంటర్ అవుతాడు ఆ తర్వాత సీన్లు చూస్తే మతిపోతుంది ఆ దయ్యం పిల్లను పట్టుకునేవో అడుగుతాడు ఆ తర్వాత ఆయన ఒక పెగ్గు దాగి ఆ దయ్యం పిల్లకు పెగ్గు బాస్తాడు ఏవేవో ఉపచారాలు అదంతా ఒక ఉన్మాద ఘట్టం చూస్తున్న కొద్ది ఒక హర్రర్ సినిమాని మించిపోయే సన్నివేశాలే అవన్నీ ఇలా దయ్యాలు బట్టి ఒక చోట అల్లరల్లరైతే మరో పక్క మరో దారుణం భారతీయ తంత్రశాస్త్రంలో చేతబడ ప్రక్రియ ఓ మనిషి జీవశక్తిని మంత్ర సాయంతో ఓ బొమ్మలోకి లాగి ఆపై ఆ బొమ్మను చిత్రహింసలు పెట్టడం ద్వారా శత్రువుని చంపడం ఈ ప్రక్రియలోని ఓ మెట్టు రిమోట్ కంట్రోల్ అనే ఐడియాకు వేల ఏళ్ల క్రితం నాటి మూలమిది కు పాస్వర్డ్లా లేదా మూల శక్తి కేంద్రంలా ఆ వ్యక్తి వెంట్రుకలు గోళ్లు సేకరించి వాటిని మంత్రిస్తారు మంత్రం అనేది ఓ శబ్దశక్తి అది మనిషి మూల జీవనాన్ని కదలింపజేస్తుందని ఈ తంత్రం చేసేవారు చెబుతారు భయపెట్టడానికి ఇదో దారుణ ప్రక్రియ ఇవి కొన్ని గ్రామాల్లో ఎక్కువ అవుతున్నాయి భయంతో జనాన్ని కొందరు దోచేస్తున్నారు ఇంతకీ అసలు చేతబడి ఎలా చేస్తారో తెలుసా ఇళ్ల ముందు మనిషి పుర్రకు పూజలు చేసి పెడతారు మూలనాడిని ఆకర్షించే ముగ్గులు వాటిపై దీపాలు రకరకాల నీడల ద్వారా వాటిని ఉద్దీపితం చేసే ప్రక్రియలు చేతబడిలో ముఖ్యాంశాలుగా చేసేవారు చెబుతారు చూడ్డానికి ఇవి భయాన్ని కలిగిస్తాయి అన్ని మతాల్లో చేతబడి ప్రక్రియ ఉంది ఇది నమ్మకం కావచ్చు అబద్ధం కావచ్చు మూఢ విశ్వాసం కూడా కావచ్చు కొందరు ప్రజలు దీన్ని నేటికీ విపరీతంగా నమ్ముతారు ఇల్లు ఖాళీ చేయించటానికి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయటానికి ఇలా జనాన్ని భయపెడుతున్నారు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా జనాన్ని భయపెడుతున్నారు కొన్ని చోట్ల రోడ్లపై ఏకంగా ముగ్గులు వేసి వాటిపై ఏవేవో చల్లి ఆ రోడ్ను భయంతో బ్లాక్ చేస్తారు వీళ్ళు ఏవేవో ముగ్గులు వేసి కోడి రక్తంతో కలిపిన అన్నం ముద్దలు అందులో పారేస్తారు వాటిని తాకరు ఇవన్నీ చేతబడి ప్రక్రియలోని భయానక అంశాలు ముందు భయం ఆ తర్వాత పతనం ఈ ప్రక్రియతోనే ప్రారంభమవుతాయి నిజానికి ఇదంతా ఓ నాన్సెన్స్ ఈ వాతావరణం ఈ నమ్మకాలు మనిషిని భయం దిశగా నడిపిస్తాయి ఇదంతా కేవలం ఓ నమ్మకాన్ని సృష్టించటానికి ఆడే మెలో డ్రామా అందుకే దీన్ని యథార్థంగా కాకుండా ఓ నాటకంగా చూస్తే ఏ భయం ఏ మరణం ఉండదు చేతబడంటే ఓ భయానక వ్యాపారం అంతే మొత్తానికి వాళ్ళ అన్ని మతాల్లో దెయ్యాల భయాలు చేతబడి ప్రక్రియ ఉంది ఇది నమ్మకం కావచ్చు అబద్ధం కావచ్చు మూఢ విశ్వాసం కావచ్చు కొందరు ప్రజలు దీన్ని నేటికి విపరీతంగా నమ్ముతారు దయ్యాలని బాగా నమ్ముతారు అవే ఇలాంటి కీలక క్షణంలో ప్రజల కొంప ఉంచుతున్నాయి ఇలాంటి పరిస్థితిలో కొన్ని గ్రామాలకు భయం అనే దయ్యం పట్టుకుంది కొన్ని గ్రామాలను చేతబడి అనే భయం వణికిస్తోంది